మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా అంతగా లేదు. మరి ఆమె కరోనా భయంతో ఎందుకు సూసైడ్ చేసుకుంది? అసలు కారణం వేరే ఉందా? తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో జరిగింది విషాదం. కరోనా వైరస్ సోకుతుందేమో అనే భయంతో ఓ యువ బ్యాంక్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుందనే వార్త నమ్మశక్యంగా లేదు. బాధితురాలి పేరు వాణి. కరీంనగర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంకమ్మతోట బ్రాంచ్లో ఆఫీసర్గా జాబ్ చేస్తుంది. తన తోటి ఉద్యోగులతో కలిసి ఆమె ఓ అద్దె ఇంట్లో ఉంటుంది. వాణి తల్లి హైదరాబాద్లో ఉంటున్నారు. శుక్రవారం ఆమె ఉంటున్న గదిలో ఓ సూసైడ్ నోట్ లభించింది. కరోనా వైరస్ సోకుతుందేమో అనే భయంతోనే తాను ఆత్మహత్య చేసుకోవాలనే తీవ్రమైన నిర్ణయం తీసుకున్నానని ఆ సూసైడ్ నోట్లో ఉంది. తన మరణానికి ఎవరూ కారణం కాదు అని రాసి ఉంది. కరోనా భయంతోనే వాణి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కరోనా కేసులు బాగా తగ్గాయి. రోజు కొత్తగా 500 కేసులు కూడా రావట్లేదు. చాలామంది ప్రజలైతే ఇక కరోనా దాదాపు పోయినట్లే అనుకుంటూ మాస్కులు కూడా సరిగ్గా వాడట్లేదు. అంతలా ప్రజల్లో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇలాంటి ఈ రోజుల్లో వాణి కరోనా గురించి అంతలా ఆందోళన చెందిందా అనేది ఎవరి నమ్మకం కలగట్లేదు. సపోజ్ కరోనా సోకితే ఏమవుతుంది? ఆమె యువతి కాబట్టి ఖచ్చితంగా ఆ వైరస్పై విజయం సాధించగలదు. ఆ మాత్రానికే సూసైడ్ చేసుకుందంటే నమ్మడం కష్టమే అంటున్నారు చాలామంది. బ్యాంక్ అధికారులు మాత్రం కరోనా భయంతోనే చనిపోయి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఓ బలమైన కారణం ఉంది. వాణి తండ్రికి ఆ మధ్య కరోనా సోకింది. ఆయన చనిపోయారు. తల్లికి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు. ఈ ఘటనలు వాణిలో భయాన్ని పెంచాయని, అందువల్లే ఆమె సూసైడ్ చేసుకొని ఉండొచ్చని అంటున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు రాశారు. దర్యాప్తు చేస్తున్నామని అంటున్నారు.